శుక్లాంబరధరం విష్ణుము శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో అరుణ్ కుమార్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి అరుణ్ కుమార్ అనే పేరు 9 అక్షరాల పేరు. ఈ అరుణ్ కుమార్ అనే పేరులో 29 చాల్దియన్ ప్రకారం, 37 పైథాగరస్ ప్రకారం వస్తుంది. మరి అరుణ్ కుమార్ అనేవాళ్ళు ఎక్కువగా చదువులో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకున్న చదువుకు ఫలితం లేకుండా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చాలా దగ్గరగా వచ్చి మంచి మంచి ఉద్యోగాలు మిస్ అయిపోతూ ఉంటాయి. వివాహ విషయంలో కూడా మంచి సంబంధాలు దొరకక నష్టపోయే సంబంధాలు దొరికి వివాహం జరిగిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ పేరులో ఈ కాంబినేషన్ మంచిది కాదండి. 29 మళ్ళీ 2 చంద్రుడు కుజునికి సంబంధించిన కాంబినేషను, మరియు పైథాగరస్లో మంచి కాంబినేషన్ ఉంది 37. కానీ ఈ చాల్దియన్ పద్ధతి ద్వారా ఉన్నటువంటి కాంబినేషను అది నెగిటివ్ ఇంపాక్ట్ బాగా పడిపోతుంది. తద్వారా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళు విజయకేతనం ఎగరవేయలేకపోతారు. ఎక్కువగా ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. డబ్బు వచ్చిందా ఉంటే దుబారా ఖర్చు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెయిట్ చేయడం ఇలాంటి సమస్యలతో ఉంటుంది. బెట్టింగ్ లాంటివి ఎక్కువగా ఆసక్తి చూపెడితే నష్టపోతారు. షేర్ మార్కెట్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, కొన్ని కొన్ని బెట్టింగ్స్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళిన వారికి నష్టం తప్ప లాభం అయితే ఎప్పుడు కలగదు. అదేవిధంగా వీళ్ళు స్వతహాగా వ్యాపారాలు పెట్టుకున్నప్పుడు కూడా వ్యాపారాల్లో తీరని నష్టాలు ఏర్పడతాయి. ఎక్కువగా వీరు ఎవరిని ఎక్కువ విశ్వసిస్తారో వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ప్రేమ వివాహాలలో కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల మళ్ళీ ఇబ్బందులు పడతారు. ప్రేమ వివాహాల జోలికి కూడా మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. మరి అరుణ్ కుమార్ అనే పేరు కృత్తికా నక్షత్రంలో ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. మరి కృత్తికా నక్షత్రం ఎవరిదండి? ఇది కార్తికేయుడి నక్షత్రం. దీనిలో రెండు పాదాలు ప్లస్ ఉంటాయి, బాగుంటాయి. రెండు పాదాలు మాత్రం శాంతి పాదాలుగా ఉంటాయి. మరి ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు కార్తికేయుడు, ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు రవి, మరి మేషరాశి అధిపతి కుజుడు. ఇవన్నీ కూడా కాంబినేషన్ చూసుకోవాలి. మరి ఇక్కడ 2x1 కాంబినేషన్ వస్తుంది. మిశ్రమ ఫలితాలు గల కాంబినేషన్ ఇది. 2x1 కాంబినేషన్ ఎవరికి వచ్చినా మిశ్రమ ఫలితాలు. అటు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఇట్లా బై బైగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు డెవలప్ కావాలంటే వీళ్ళ సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నప్పుడే వీళ్ళు డెవలప్ అవుతారు. అప్పుడు వీళ్ళు ఒక స్థాయి వరకు మంచి కీర్తించబడిపోతారు. కాబట్టి వీళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని వీళ్ళు మార్పు చేసుకున్నట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.